మాట చెప్పి వస్తాను బాబా అని చెప్పి ఆ బంగారు తల్లి ఈ విధంగా బయలుదేరి వెళుతున్నదో చూసేవారైనా మాటలు విన్న రంగమ్మదేవి తన కూతురుతో ఏమంటూ ఉన్నదయ్యా నీ అత్తవారి వాడలకు వెళ్ళమని ఏ ముండరికి తప్పితే అదేమన్నా పెట్టాలగందా అని తుమ్మెత్తి పూస్తూ ఉండగా ఆ మాటలు చూసినటువంటి బంగారు లక్ష్మీ ద్రుపదమ్మ అమ్మా అలా ఊళ్ళో జనాన్నందరిని ఆడిపోసుకుంటావు ఎందుకమ్మా ఏ నాటికైనా కానీ నేను నా అత్తవారి వాడలకు వెళ్ళవలసిన దానినే కదమ్మా అన్నదట మాటలు విన్నటువంటి రంగమ్మదేవి అమ్మా ఆనాడు వద్దు వద్దు అనే కొద్ది నీ బాబ గోపయ్యని కళ్యాణం ఆడావు ఈనాడు వద్దు వద్దు అనే కొద్ది ఆ కష్టాల కాపురానికి వెళతానంటున్నావు జంగీలు పరిగొడ్డు కాసుకుంటారు వారు అలాగే కట్టె పేడులు అమ్ముకుంటారు తెలిసి తెలిసి అలాంటి కష్టాల కాపురానికి నిన్ను ఏమని పెట్టేయగలమన్నమాట ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి తన తల్లితో ఏమంటూ ఎక్కడానికి పల్లకెళ్ళి తెప్పించు మోయడానికి చాకలి వారిని పిలిపించు అమ్మా మీరంతగా అడుగుతున్నారు కాబట్టి చారినంత పసుపు కుంకుమ వాటితో పాటుగా కట్ట పెట్టని చెన్ని గోవినిస్తే చాలమ్మా అలాగే నేనమ్మా అని చెప్పి బంగారు లక్ష్మీ ద్రుపదమ్మ బండారు బల్లము చేత పెట్టి ఆ కట్టా పెట్టని చెట్టుకు వద్దకు వెళ్ళి ఈ విధంగా పూజ చేస్తూ ఉన్నదయ్యా Thank you.
నేను మిత్రుని నేను కోరలేదు దరువు దాన్నకు కూడా నేను కోరలేదు మందలోకెళ్ళ నిన్ను ఒక్క దాన్ని కోరుతున్నాను బాగు చేసినది ఇవి పోగు చేసినది ఇవి అని చెప్పి బంగారు తల్లికి ఉండగా అంతలోనే బంగారు లక్ష్మీ ద్రుపదమ్మ గొప్పయ్య స్వామి వారిని ఈ విధంగా సాగనంపుతూ ఉన్నారు చూసేవారయ్యా నేను చెప్పే మాటలు నీ మనసులో ఉంచుకోమ్మా చూడమ్మా తిరుపతి అత్త మామల ఉంటే కన్న తల్లిదండ్రులలాగా చూసుకోవాలమ్మా తిరుపతి పది మంది ఉన్న చోట పకా పకామని నవ్వబోకు తల్లి నలుగురు ఉన్న చోట భర్తని పేరు పెట్టి పిలవవద్దమ్మా తిరుపతి నేను చెప్పే మాటలు నీ మనసులో ఉంచుకోమ్మా తిరుపతి అమ్మా నీవు నట్టింట నవ్వబోకు తల్లి అమ్మా నట్టింట్లో గతా గతామని నడిస్తే ఏమవుతుందమ్మా చూడు తల్లి అమ్మా నీవు కనుక నట్టింట గతా గతామని నడిస్తే తిరుపతి నట్టింట సరే అని చెప్పి బంగారు లక్ష్మీ ద్రుపదమ్మతో అంటూ ఉండగా అంతలోనే బంగారు లక్ష్మీ ద్రుపదమ్మ తల్లిదండ్రులు కాళ్ళకు నమస్కరించి Oh,
كارلك نامس كرنشي نامس كرنشي بالله كيلو بتشري أنا 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 ولكنك